వర్తమాన అనాథ వృద్ధాశ్రమంలో అన్నగారు జరిగింది జ్ఞానశ్రీ గోకవరపు సుబ్బారావు గారు మరి వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలు అండి. మీరు మీ కుటుంబ సభ్యులు 200 ఏళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వత వైద్యాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు చంద్రుడైనటువంటి మానవ సభ్య మహాశ లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులు ఆకలి తీర్చడానికి శ్రీ గోకవరపు సుబ్బారావు గారి తండ్రి గారు కీర్తి శ్రీ గోకవరపు వీర బసవయ్య గారి సంవత్సరం తద్దినం సందర్భంగా మరియు శ్రీ గోకవరపు సుబ్బారావు గారి సతీమణి గారు కీర్తి చేసిన శ్రీమతి గోకవరపు బాలమణి గారి సంవత్సరం తద్దినం సందర్భంగా 22/4/2024 నాడు చైత్ర శుద్ధ త్రయోదశి రోజు వారికి గ్రామకార్తంగా ఈరోజు అన్నగారం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి చేసిన శ్రీ గోకవరపు వీర బసవయ్య గారికి కీర్తి చేసిన శ్రీమతి గోకవరపు బాలమణి గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగ కోరుకుంటూ వారికి స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సు మహాంజలి. అలాగే కీర్తి గోకవరపు వీర బసవయ్య గారి వారి తద్దినం సంవత్సరం సందర్భంగా అలాగే కీర్తి శ్రీమతి గోకవరపు బాలమణి గారి వారి సంవత్సరం తద్దినం సందర్భంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలం కోరుకుంటూ వారికి సద్భావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్తు మహాంజలి. అలాగే కీర్తి శ్రీ గోకవరపు వీర బసవయ్య గారికి అలాగే శ్రీమతి కీర్తి శ్రీమతి గోకవరపు బాలమణి గారికి ఈరోజు వారి సంవత్సరం తగిన సందర్భంగా నైవేద్యం సమయం జరిగింది. అలాగే వారి ఇరు ఆత్మలకు శాంతికరం కోరుకుంటూ వారికి సర్వాక్షణ మనసులో కోరుకుంటూ వారి గురించి ఒక 2 మాటలు అండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి తులసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మలకు శాంతి కలం కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసరా కోరుకుంటూ నమస్తు మా అంజలి. అలాగే అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషి మెరుగని మంచి మనస్సుతో ఆప్యాయత అనురాగాలతో ఎదివారి మోహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధురా స్మృతులు మా మధురలో సదా పరిణం మీ పవిత్ర ఆత్మలకు శాంతికరం కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్తు మా అంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ గోకవరపు సుబ్బారావు గారికి, శ్రీమతి ఉషా గారికి, శ్రీమతి సుజాత గారికి మరియు కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మహానుభవ. మీరు 200 ఏళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వత వైద్యాన్ని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం లభించే శక్తి ఆ భగవంతుడు ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఇన్నటితరని ఆయురారోగ్యాలు అష్టేశ్వరి సుఖశాంతులను ప్రశంసించిన దేవుని పేరుతో దీర్ఘాయుష్ మహానుభవ. అలాగే శ్రీమతి ఉషా గారికి, శ్రీమతి సుజాత గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ లక్ష్మీదేవులు దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ గోకవరపు సుబ్బారావు గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కీర్తి శ్రీ గోకవరపు వీరబసవయ్య గారి అలాగే కీర్తి శ్రీమతి గోకవరపు బాలమణి గారి ఆశీస్సులు అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు. ధన్యవాదండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద ఎక్కువరుస్తున్న తండ్రి పెండేశ్వర్ మరియు కుశులమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యనందనం జరగని కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెండేశ్వర్ మరియు కుశులమ్మ గారి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ 200 ఏళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వత వైద్యాన్ని కోరుకుంటూ అలాగే పెండేశ్వర్ మరియు కుశులమ్మ గారికి ప్రత్యేక దినాలు జరుపుకుంటూ పాదాయ వందనం. అలాగే ఈరోజు శ్రీ గోకవరపు సుబ్బారావు గారు మరియు వారి కుటుంబ సభ్యులు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. నా దాత సుఖీభవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు
ఫ్రూట్స్ వాటర్మిలన్, స్వీట్ మర్దకాజా, అలాగే రైసు, అలాగే క్యాప్సికమ్ మసాలా, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, అన్నదాత సుఖీభవ. మీరు ఒకటి శిబో.